హై ఆల్ సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ నా ఏడబ్ల్యూఎస్ డేటాస్ సైన్స్ మెషిన్ లెర్నింగ్ నోడ్ అండ్ స్ప్లంగ్ గురించి కూడా సో ఈ వీడియోలో నోట్ గురించి మాట్లాడతాం హౌ టు మేక్ యూర్ నోట్ చేసే అప్లికేషన్ ఆర్ ఏపీఐ సెక్యూర్ బ్యాక్ ఎండ్ ఆర్ ఏ ఫుల్ ఫుల్ స్టాక్ డెవలపర్ మీకు చాలా టర్మ్స్ ఉంటాయి లైక్ డివోఎస్ అటాక్స్ గురించి ఎక్సస్సస్ గురించి లేకపోతే సీక్వల్ నో సీక్వెల్ ఇంజెక్షన్ అటాక్స్ గురించి మీరు ఆల్రెడీ ఈ అటాక్స్ గురించి తెలుసు మీకు హామ్ఫుల్ అని చాలా అప్లికేషన్ సెక్యూర్ ఉండకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలుస్తాయి సో మెయిన్ ఇంకొకటి ఉంది డిఓఎస్ డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ సో డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటే ఇట్ విల్ క్రాష్ ఆర్ షట్ డౌన్ ఏ నెట్వర్క్ అనమాట యా ఆర్ మెషిన్ మేకింగ్ ఇట్ ఇన్ యాక్సెసిబుల్ సో దీనివల్ల యూజర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ యాక్సెస్ చేసుకోలేరు ఈ అటాకర్స్ అనేది అకంప్లిష్ ఎందుకంటే సెండింగ్ రిక్వెస్ట్ అన్న క్రియేటింగ్ ట్రాఫిక్ అన్న సెండింగ్ ప్లెంటీ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి సో విత్ దిస్ డివైస్ అటాక్స్ అటాక్స్ అటాకర్స్ అనే వాల్ ఈజీగా మేక్ యువర్ సర్వీస్ లోవర్ ఆర్ క్రాష్ ఇట్ ఎంటైర్లీ దానివల్ల వచ్చే ప్రాబ్లం సో సో అది డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటే నెక్స్ట్ క్రాస్ సైటింగ్ స్క్రిప్టింగ్ ఎక్సెస్ అంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఎక్సెస్ అటాక్స్ అనేవి టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనమాట అటాకర్స్ అనేది ఇంజెక్ట్ చేస్తారు కొన్ని స్క్రిప్ట్స్ని ఇంటి ద ఫార్మ్స్ ఆఫ్ బ్రౌజర్ సైడ్స్ స్క్రిప్టింగ్లో యూజువల్లీ అక్కర్ ఎక్కడెక్కడవుతాయి ఇన్ఫుట్ ఫార్మ్స్లో వెన్ దోస్ ఫార్మ్స్ ఆర్ నాట్ వ్యాలిడేటెడ్ ఆర్ ఎన్కోడెడ్ ఈ ఎక్సెస్ అటాక్స్ అనేది జరుగుతుంది అటాకర్స్ అనేది కుకీస్కి సెషన్స్కి అదర్ సెన్సిటివ్ డేటాకి వాళ్ళు ఈజీగా చేసుకో ఈజీగా చెక్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనం ప్రివెంట్ చేయాలి ఓకే క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ నెక్స్ట్ వచ్చి brute force attacks. Brute force attacks is a method in the country kind of obtaining sensitive data, user data, password, uh, personal information um, like PIN. Uh, if these attacks attack us most likely ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ జనరేట్ చేసే లార్జ్ నెంబర్ ఆఫ్ గెసెస్ మీద ఈ వాల్యూ ఆఫ్ డిజైర్ డేటా అనేది తీసుకుంటాం జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇది మెయిన్ డేటా ఇందులో ఇంకొకటి నేను చెప్పినట్టు ఎస్క్యూఎల్ ఆర్ నో సీక్వల్ ఇంజక్షన్స్ ఈ అటాక్ ఏంటంటే ఇట్స్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అటాక్ ఇది కూడా ఇట్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ అటాకర్ టు ఎగ్జిక్యూట్ మెలీషియస్ డేటా అండ్ ఇంజెక్షన్ అటాక్స్ అటాకర్స్ అనేది బైపాస్ చేసి అథెంటికేట్ ఆథరైజేషను ఈ కంటెంట్ రిట్రీవింగ్ ఎంటైర్ ఈ డేటాబేసెస్కి వెళ్ళిపోయి యాడ్ చేయటం మాడిఫై చేయటం డిలీట్ చేయటం ఈ డేటా బేసెస్లోకి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ చేస్తుంది డేటాబేస్లోకి వెళ్ళి అటాక్ జరిగితే సో ఫస్ట్ ఈ డివైఎస్ అటాక్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి ఫస్ట్ థింగ్ టు కన్సిడర్ ఏంటంటే ఎం డీలింగ్ విత్ డివైస్ అటాక్స్ మనం పేలోడ్ని యాక్చువల్ పేలోడ్ని లిమిట్ చేయాలి దట్ యూజర్ కెన్ సబ్మిట్ టు యువర్ యాప్ ఆర్ ఏపీఏ సర్వీస్ చాలా లిమిట్ ద పేలోడ్ యూజింగ్ బాడీ పార్సర్ ఓకే ఎప్పటికప్పుడు మనం బాడీ పార్సర్ పెడితే ఈ డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనదర్ యూస్ఫుల్ ఎక్స్ప్రెస్ ఫీచర్ ఏంటంటే ఎక్స్ప్రెస్ రేట్ లిమిట్ డిపెండెన్సీ ఈ రేట్ లిమిట్ అంటే ఏంటంటే మనం యూజర్స్ హిట్ చేసినప్పుడు ఒక లిమిట్ పెట్టుకోవాలి ఈ మినిట్లో ఆర్ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంతమంది యూజర్సే లాగిన్ అవ్వాలి ఈ లిమిటింగ్ అనేది జరిగితే ఈ కెన్ సెట్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ఈచ్ యూజర్ సో ఆఫ్టర్ దట్ యూజర్ ఆ రిక్వెస్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం కంట్రోల్ చేస్తాం అనమాట ఓకే సో దాన్ని ఎన్పిఎం ఇన్స్టాల్ ఓకే ఎన్పిఎం ఇన్స్టాల్ ఓకే ఎక్స్ప్రెస్ హైఫెన్ రేట్ లిమిట్ సారీ ఫర్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ రేట్ లిమిట్ సో ఈ రకంగా మనం ఇది రన్ చేస్తే యూజింగ్ నోట్ ప్రాజెక్ట్ ఎన్పిఎమ్ ఓకే మనకి ఈజీగా రన్ చేయచ్చు అండ్ ఇది రేట్ లిమిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను చెప్పినట్టు ప్రివెంటింగ్ ఎక్సస్సెస్ అటాక్స్ ఇది అయిపోయింది ఓకే ఇది నేను ఇంకా చెప్పాలి యా ప్రివెంటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు శానిటైజ్ యువర్ డేటా అనమాట ఓకే శానిటైజ్ యువర్ డేటా సో ఈ డేటా శానిటైజేషన్ తర్వాత ఇట్స్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ యూ కెన్ యూస్ అనదర్ యూస్ఫుల్ డిపెండెన్సే అనమాట అదేంటంటే ఎక్సస్సెస్ క్లీన్ సో ఇది కనుక మనం వాడితే దిస్ డిపెండెన్సీ ఏం చేస్తుంది అంటే విల్ ప్రివెంట్ యూజర్స్ ఫ్రమ్ ఇన్సర్టింగ్ హెచ్డిఎంఎల్ ఆర్ ఏదైనా స్క్రిప్ట్ వాళ్ళు ఇంజెక్ట్ చేయడానికి మనం అవాయిడ్ చేయొచ్చు ఇలాగ ఎక్సెస్సస్ క్లీన్ కమాండ్ తోటి మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ అయర్ మన ఎక్సస్ క్లీన్తో ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్ససెస్ క్లీన్ అనేది ఉంటుంది ఒక కమాండ్ సో ఎన్పిఎం ఎక్ససెస్ క్లీన్ అన్నో కమాండ్ రన్ చేస్తే కనుక దాన్ని మనం హెల్ప్ చేస్తాం అవాయిడ్ చేయడానికి అండ్ నెక్స్ట్ ఏంటంటే డిపెండెన్సీ విల్ ప్రివెంట్ యూజెస్ ఫ్రమ్ ఇన్ సెట్టింగ్ హెచ్డిఎంఎల్ అండ్ స్క్రిప్ట్స్ కూడా జరుగుతుంది సో ఇంకొకటి నెక్స్ట్ ప్రివెంటింగ్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ఇది ఎలా ప్రివెంట్ చేస్తామంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే ఏంటంటే ఐటీ బ్రూట్ ఫోర్స్ ఇట్ సెట్ టు లిమిట్ లాగిన్ అటెంప్ట్ సార్ ఎనీథింగ్ లెటెడ్ టు ఆథెంటికేషన్ పాస్వర్డ్స్ కానీ స్పెషల్ కోడ్స్ కానీ పిన్స్ కానీ ఇవన్నీ మనం చేసి మన ఎక్స్ప్రెస్ జేఎస్ వాడినాయి కొన్ని ఇంప్లిమెంట్ ఎక్స్ప్రెస్ రేట్ లిమిట్ డిపెండెన్సెస్ వాడి మనం డివైఎస్ అటాక్స్ మనం ఎలా ప్రివెంట్ చేస్తామో ఆ రకంగా మనకి బ్రూట్ ఫోర్స్ అటాక్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు టు స్లోవర్ డౌన్ అండ్ మేక్ లైఫ్ ఎల్ ఇట్ బిట్ హార్డర్ మనం ఏంటి అలా ఏం చేస్తారంటే సెన్సిటివ్ డేటా పాస్వర్డ్స్ పిన్స్ హ్యాక్ చేస్తారు మనం బీ క్రిప్ట్ డిపెండెన్సీ అనేది ఒకటి ఉంటుంది బీ క్రిప్ట్ సిఆర్వైపీ డిపెండెన్సీ ఈ భీక్రిడ్ డిపెండెన్సీ వాడి మన కాంప్లెక్స్ డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయో మనం లంచ్ చేసి చెక్అవుట్ చేయచ్చు ఓకే ఆ రకంగా మనం చెక్ చేసి మనం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆరే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఈ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఓకే సో ఆ రకంగా మనం టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసి ఈ డస్ట్ టేక్ కపుల్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోర్ట్ ఇంప్లిమెంట్ అనమాట ఈ రకంగా మనం అవాయిడ్ చేసి చేసుకోవచ్చు సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ ప్రివెంటింగ్ ఎస్క్యుయల్ ఆర్ నాన్ ఎస్క్యూల్ ఇంజక్షన్ అటాక్స్ సో మనం ఎలా అంటే శానిటైజ్ చేయాలి మన డేటా శానిటైజ్ చేయాలి నోడ్ మైసీక్వెల్ డిపెండెన్సీ ఈ బాడీ నోడ్ హైఫెన్ మైసీక్వల్ అనేది మనం ఒకవేళ ఫ్యూ నో సీక్వెల్ డేటా బేస్తో కనుక పనిచేస్తే ఎక్స్ప్రెస్ మాంగో శానిటైజ్ అనే ఒక డిపెండెన్సీని మనం యూజ్ చేయాలి ఇలాంటి యూ కెన్ యూజ్ మాంగో శానిటైజ్ లైక్ ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ మాంగో శానిటైజ్ అని మనం ఇన్స్టాల్ చేస్తే ఎన్పిఎం ద్వారా మనం ఎస్క్యులర్ నోసిక్వల్ ఇంజక్షన్ అటాక్స్ని ప్రివెంట్ చేయవచ్చు ఓకే సో ఇది నేను ఎంటైర్గా చెప్పాలంటే ఎక్ససెస్ కానీ ఎస్క్యూఎల్ సిక్వెల్ కానీ దీనిలో సర్వీస్ అటాక్స్ కానీ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ కానీ మనం ఈ రకంగా కమాండ్స్ వాడి కొన్ని నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈ అటాక్స్ని అవాయిడ్ చేస్తే మన అప్లికేషన్ చాలా సెక్యూర్గా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయితే చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు మోస్ట్లీ కొత్త హ్యాక్స్ అన్ని ఓల్డ్ అండ్ ఎగ్జిస్టింగ్ హ్యాక్స్ అన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ సో ఇంకొన్ని ప్రాసెస్ ఏమైనా ఉంటే కనుక నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ డూ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రిప్షన్ కౌంట్స్ సో మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ లైక్ అండ్ అడిషనల్ సపోర్ట్ ఫర్ ఎవ్రీ సబ్స్ ఫర్ ఎవ్రీ యూట్యూబర్ సో డూ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్